अरे ओ शमनो मित्रस्य वरुणः शमनो भवत्वर्यमा शमनो इन्द्रो बृहस्पतिः शमनो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्तेवायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वंमेव प्रत्यक्षं ब्रह्मवदिश्यामि ఘతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు అవదు తద్వక్ అవతు అవతు మాం అవతు వక్ శాంతి 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 సో ఆల్వేస్ వెన్ ఎవర్ యూ యూస్ ద వర్డ్ ఐ ఆమ్ దిర్ ఇస్ పాసిబిలిటీ ఆఫ్ యువర్ టచింగ్ ది రియల్ ఐ ఆమ్ ఇన్ యూ సో ఇట్ ఈ ద కీ దట్ లీడ్స్ యూ టు గాడ్ దట్ దడ్ది ఓన్లీ వర్డ్ దట్ లీడ్స్ యూ టు గాడ్ అయామ్ అనేటటువంటిది ఒక్కటే దట్ దడ్ది ఓన్లీ ద కీవర్డ్ ద లీడ్స్ యూ టు ద గాడ్ అని చెప్పి మాస్ట్ గారు చెప్తున్నారు గత వారం ఎవరో స్నేహితులు ఫోన్ చేసి మాస్టర్ గారు చాలా లెక్చర్స్లో ఎక్కువ మోసెస్ అండ్ జీశాస్త్ర గురించి ప్రస్తావన చేస్తారు ఓల్డెస్ట్ మెంట్ ప్రస్తావన ఎక్కువ చేస్తూ ఉంటారు వాళ్ళెవరూ కూడా మన ఉపనిషత్తులు కానీ ఎవరైతే జీసస్ని ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళెవరు కూడా మన ఉపనిషత్తులు కానీ మన పురాణాలు కానీ ఇతిహాసాలను కానీ వాటిని ఎప్పుడూ కోట్ చేయరు వాళ్ళు మన మహాత్ముల్ని రాముడిని కృష్ణుడిని బుద్ధుడిని ఎప్పుడూ వాళ్ళు తలుచుకోరు కదా మాస్ట్ గారు చాలా లెక్చర్స్లో మీరు కూడా చాలా లెక్చర్స్లో ఎక్కువ జీసస్ని మోసస్ని కోట్ చేస్తూ ఉంటారు ఇది ఎంతవరకు కరెక్టు అని అంటే ప్రశ్నించడం కాదు అని ఒక క్లారిఫికేషన్ అడిగారు అనమాట చెప్ప మాస్టర్ గారు చాలా మాటలు చెప్తూ ఉన్న చెప్ చాలా మాటలు చెప్పారు మాస్టర్ గారు బుద్ధుడు తర్వాత బుద్ధిజం వచ్చింది జీసస్ తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది అలాగే హిందూజం అనే పదమే మనకు లేదు భారతీయ వేద సాంప్రదాయం అనే భారతదేశంలో ఉన్నది ఈ మహాత్ముల్ని ఎవరిని కూడా మనం ఒక మతానికి పరిమితం చేసి చెప్పకూడదు అది ఏదైనా సరే ఏ గ్రంథమైనా సరే ఏ మత గ్రంథమైనా సరే దాంట్లో ఉండేటువంటి మంచి విషయాలు ఏ జాతిలో ఏ దేశంలో పుట్టినప్పుడు కూడా మహాత్ముడు పుట్టినప్పుడు ఆయన తాలూకు జీవన విధానం అనేది మనం గుర్తు చేసుకోవడానికి గుర్తు చేసుకున్నందువల్ల మనకి మన జీవితాలన్నీ వద్ధరించి పడతాయి అందులో ఉండే మంచి విషయాలు మనకు అర్థమవుతాయని చెప్పే మాస్టర్ గారు వాళ్ళని కోట్ చేస్తూ ఉంటారు అందరినీ కోట్ చేయరు కొంతమందిని కొంతమందినే కోట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు చేసేస్తున్నాయి మోసేస్తున్నాయి కోట్ చేస్తారు కానీ మాస్టర్ గారు మిగతా పోస్టర్స్ మిగతా వాళ్ళందరినీ ఎవరిని కోట్ చేయరు కదా అందువల్ల బుద్ధుని కోర్టు చేస్తుంటారు మాస్టర్ గారు గ్రీక్ మైథాలజీలో ఉండేటువంటి పెద్దవాళ్ళని కోట్ చేస్తుంటారు ఈజిప్షియన్ మైథాలజీ ముఖ్యంగా గ్రీక్ మైథాలజీలో ఉన్నటువంటి ఎక్కువ కథలు అవి చెప్తుంటారు మాస్టర్ గారు అందువల్ల ఇది మతానికి సంబంధించిన టీచింగ్స్ కాదు ఇవి ఈ ఇన్ని బ్లాడ్స్కి దేని గురించి ఏదైతే ప్రయత్నం చేసిందో అదే ప్రయత్నాన్ని మాస్టర్ గారు కూడా చేశారు ఇన్ని జాతుల తాలూకు గ్రంథాల్లో కానీ ఇన్ని మత గ్రంథాల్లో కానీ ఇంక ప్రాచీనమైనటువంటి కొత్త కొత్తవి కాదు ప్రాచీనమైనటువంటి వాటిలో ఒకే సత్యం ఒకే ధర్మం ఉంటుందని తెలుసుకున్నప్పుడు కదా ఇంతమంది లేరు ఉన్నది ఒక్కడేనే భావన వస్తుంది అని దృష్టితో చేశారని చెప్పి నేను చెప్పాను ఆయన ఆయన పాయింట్ అన్నట్లయితే ఎప్పుడూ మనమే చెప్తుంటాం వీళ్ళ గురించి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం కానీ వాళ్ళు ఎవరు కూడా మన దేవుళ్ళ గురించి కానీ మన గ్రంథాల గురించి కానీ మన భగవద్గీత గురించి కానీ వాళ్ళు మాట్లాడరు కదా మనం ఎందుకు మాట్లాడాలి అని ఆయన పాయింట్ కరెక్టే అయ్యి కానీ వాళ్ళలాగా మనం ఉండలేం కదా భారతీయులు అంటే వెలుగులో నివసించేటటువంటి వాళ్ళు కదా బా అంటే వెలుగు అని కదా ఆ వెలుగులో జీవించేటటువంటి వాడికి ఒక సూర్యుడు తా సమస్త జీవులకు తాను ఒక్కొక్కడే తోచిపోలిక అంటే సూర్యుడు ఒక్కడికి ఒక్కలా కనిపించినప్పటికీ సూర్యుడు ఒకడే ఉంటాడు అంటే వెలుగు ఒక్కటే ఉంటుంది ధర్మం ఒకటే ఉంటుంది సత్యం ఒకటే ఉంటుంది ప్రకృతి అనేది ఒకటే ఉంటుంది ఇక్కడ అవే మారవు కదా అందువల్ల అట్లాంటి ఒక బ్రాడ్ అవుట్లుక్ అనేది భారతీయుడి తాలూకు ప్రతి నరంలోని ప్రతి అణువులోను ప్రతి కణంలో కూడా ఉంటుంది కాబట్టి మర్ష లాంటి వాళ్ళు ఎక్కడ మంచి విషయాలు కూడా మంచిగా మంచి విషయాల గురించి చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఈ లెక్చర్స్ అన్నీ కూడా ఆయన యూరోప్లో ఇచ్చు ఇచ్చినందువల్ల అంటే ముఖ్యంగా ఇంగ్లీష్ లెక్చర్స్లోనే ఎక్కువ మ్యాథ్స్ గారు మోసస్ జీసస్ వాళ్ళు ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు అబ్రహాము వాళ్ళు ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు ఎందుకంటే ఇవన్నీ ఇంగ్లీష్ లెక్చర్స్ అన్నీ కూడా మ్యాష్ గారు స్విట్జర్లాండ్లోను ఫ్రాన్స్లోను డెన్మార్క్లోను జర్మనీలోను ఇటలీలోను అక్కడ ఇచ్చిన లెక్చర్స్ కదా ఇవన్నీ కూడా సో వాళ్ళకు కూడా బైబిల్ చదువుకున్నా కూడా ఈ మ్యాష్ గారు ఏ డైమెన్షన్లో చెప్తున్నారో వాళ్ళందరూ క్రిస్టియన్సే కదా వాళ్ళందరూ క్రిస్టియన్స్ అయినా కూడా మన సాంప్రదాయం పట్ల మన టీచింగ్స్ పట్ల మన మహాత్ముల పట్ల వాళ్ళ మన భగవద్గీత పట్ల మన యోగం పట్ల ఇంట్రెస్ట్ వాళ్ళు వాళ్ళు క్రిస్టియన్స్ అయినప్పుడు కూడా వస్తున్నారు కదా ఇక్కడికి సో మాస్గార్ తాలూకు భావన ఏంటన్నట్లయితే వాళ్ళ గ్రంథాల్లో ఏదైతే వాళ్ళు భయపడితే వాళ్ళు క్రిస్టియన్స్గా పుట్టిన పుట్టారు కాబట్టి వాళ్ళ బైబిల్ చదువుకుని ఉంటారు అని అనుకోవాలి మొట్టమొదట ఆ బైబిల్లోనే చెప్పడం అంటే మంచి విషయాలు తాలూకు అంతరాధాలు కూడా వాళ్ళు తెలిసినట్లయితే ఇంకొంచెం సాధనలో వాళ్ళకి అవగాహన అనేది ఇంకొంచెం బాగా పెరుగుతుంది సుమా అంటే వాళ్ళ గ్రంథాల్లోనే వాళ్ళకి తెలియనటువంటి వాటిని తెలియపరిచినప్పుడు మరింత అవగాహన వాళ్ళు పెంచుకుంటారు సుమా అని ఒక భావన అది అత్యది ఈ పుస్తకాల్లో ఎక్కువ మ్యాష్ గారు ఇది కోట్ చేస్తూ ఉంటారు అది ఒకసారి దయచేసి అర్థం చేసుకుంటారు చెప్పి నేను అనుకుంటున్నాను దట్ ఈస్ ది ఓన్లీ వర్డ్ దట్ లీడ్స్ యూ టు గాడ్ అండ్ దట్ ది వై ఆఫ్టర్ సో మెనీ సెంచరీస్ జీసస్ సైడ్ ఐ ఆమ్ ది వే బట్ అన్ఫార్చునేట్లీ ద ఫాదర్ అండ్ ది బిషప్ ఆన్ సండే సే హీ ఈజ్ ద వే హీఈ్ నాట్ ది వే ఐ ఆమ్ ది వే ఇన్ ఎవరి వన్ క్రైస్ట్ బి యూ నాట్ అవుట్ సైడ్ అవర్ సెల్స్ ఆన్ ది వాల్స్ ఆర్

He also, he also me means not him, but me in you. You should choose your eyes, and you you should close your eyes and look at me in you. So whenever the Lord speaks, He speaks in the same language. Through whichever body He speaks, He speaks through the same unmistakable language. You know who said this? He is called Sai Baba, who lived in the 19th century near Bombay. ఇట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇన్కార్నేషన్స్ ఆఫ్ ది లార్డ్ ఇది ఒక ఏం చెప్పాట లుక్ టు మీ ఐ లుక్ ఐ లుక్ టు యూ అని చెప్పాట నువ్వు నన్ను చూడు నేను నేను చూస్తాను సమా అని చెప్పాడు అంటే దీన్ని రెండుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇది చెప్పింది ఎవరు అంటే బాబా చెప్పాడు సుమా బొంబాయి దగ్గర అంటే షిర్దిలో బాబా అని చెప్పి ఒక మహా అవధూత ఒక మహాయోగి ఒక సిద్ధుడు ఉండేవారు పంతొమ్మిది శతాబ్దంలో మహాయోగి అయిన ఆయన శరీరం అందుబెట్టి ఎన్నో వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఆయన స్వప్నాల్లో సాక్షాత్కరించడం కానీ కొంతమందికి భౌతిక భౌతికంగా సాక్షాత్కరించడం కానీ ఆయన్ని ప్రార్థించినటువంటి వాళ్ళకి ఆయన ఏదో రకంగా ఆ సమస్యకి పరిష్కారం చూపించడం కానీ ఈవెన్ నా ఆయన తాలూకా అనేకమైన లీలలు ప్రపంచం భూగోళం మొత్తం మీద కొన్ని వేల కొన్ని వేల కొన్ని వేల మంది ఉంటారు ముఖ్యంగా చాలా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే యంగ్స్టర్స్ ఎక్కువ చాలా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే నాకు ఇప్పటికి కూడా చాలామంది యంగ్స్టర్స్ షిర్ది బాబా పట్ల ఆకర్షితులు అవుతారు అది నాకు ఇప్పటికీ నాకు అసలు దాని బ్యాక్గ్రౌండ్లో ఉండేటటువంటి ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు వాళ్ళందరూ వాళ్ళు ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళు చాలా అనుభవాలు చెప్తారు ఆయనతో నాకు ఎంతోమంది నాకు నా లైఫ్లో తెలుసు ఆ షిర్ది టెంపుల్కి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ షిర్ది పారాయణ చేసినటువంటి వాళ్ళు కానీ షిర్ది బాబాని గురువుగా నమ్మి పూజించేటటువంటి వాళ్ళు కానీ షిర్ది బాబానే దైవంగా నమ్మి పూజించేటటువంటి వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళు చెప్పేటటువంటి విషయాలు మనం చూసినట్లయితే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది నా సమాధుల నుంచే నేను మాట్లాడతాను మీతో అని ఆయన ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉందో ఇప్పటికీ సత్యమే అది ఆయన ఏం చెప్పేట అంటే లుక్ టు మీ ఐ లుక్ టు యూ నువ్వు నాలో నాలో చూడు నువ్వు నేను నీలో చూస్తాను సుమా నన్ను చూడు నేను నేను చూస్తాను సుమా అని చెప్పాట మస్ గారు అంటున్నారు ఇది రెండు రకాలు కూడా కరెక్టే భౌతికంగా ఆయన్ని చూసి ఆయన ప్రార్థన చేసినా కూడా ఆయన దాని సమాధానం చెప్పేటటువంటి అనుభవాలు చాలా మందికి ఉన్నాయి ఇప్పుడు మాస్టర్ ఏం చెప్తున్నారంటే లుక్ టు మీ అంటే ఆయామం అని చెప్తున్నామో దాన్ని చూడు అని చెప్తున్నారైనా అదే నేను చెప్తున్నారు చెప్తున్నారైనా అంటే కళ్ళు మూసుకుని లుక్ టు మీ అంటే కళ్ళు మూసుకుని మీ అంటే ఆయామం అనేది ఏదైతే ఉందో దాన్ని చూస్తూ ఉంటే అది మనల్ని చూస్తూ ఉంటుంది సుమా అని చెప్తున్నారు ఈ సాధనలో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పటికల్లా మనం ఈ నోద సర్ఫ్లో మొట్టమొదటి మనం చెప్పుకున్నాం కదా సమాధానం ఉన్న దగ్గర నుంచే ప్రశ్న పుడుతుంది ప్రశ్న సమాధానం నుంచే పుడుతుంది కాబట్టి ఆ లోపకి చూడడం అనేటటువంటి అలవాటు చేసుకున్నటువంటి వాడికి సమాధానం అక్కడే ప్రశ్న పుట్టించడం దొరుకుతుంది సుమా అని చెప్పారు చూసారా అది ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు హీ స్పీక్స్ హీ స్పీక్స్ ఇన్ ది సేమ్ అన్మిస్టేకబుల్ లాంగ్వేజ్ యు నో హూ సెట్ దిస్ హీఈ్ కాల్డ్ సాయిబాబా బాబా హూ లివ్డ్ ఇన్ నైన్టీన్త్ సెంచురీ నియర్ బొంబే హీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ ది లాడ్ అండ్ అందర్ సెట్ ఇంకొక ఆయన చెప్పాట అంటే ఇక్కడ అంటే ఏంటి ఎవరు నేను నేను అని చెప్పినా కూడా నేను అంటే వాళ్ళ బొద్దు సరే అని అనుకోవద్దు నేను అంటే అందరిలో ఉన్న నేను గురించే ఆయన చెప్తున్నారు సుమా అని అర్థం చేసుకోవాలి సుమా అని భాస్కర్ ఇక్కడ చెప్తున్నారు నో దట్ ఐ యామ్ లుకింగ్ అండ్ ఎందర్ సెట్ నో దట్ ఐ ఆమ్ లుకింగ్ టు యూ ది సం ది సేమ్ థింగ్ ఈజ్ కాల్డ్ రమణ మహర్షి ఇన్ సౌత్ ఇండియా నో దట్ ఐ ఆమ్ లుకింగ్ ఐ ఆమ్ లుకింగ్ టు యూ నువ్వు తెలుసుకో నేను నేను చూస్తున్నాను సుమా అని అంటే భక్తుడు ఏమనుకుంటాడు నో దట్ ఐ ఆమ్ లుకింగ్ టు యూ తెలుసుకో నేను నేను చూస్తున్నాను నీ పక్క చూస్తున్నాను సుమా అని చెప్పినప్పుడు భక్తులు అనుకుంటానంటే గురువు గారు ఆయన తాలూకు అనుగ్రహంతో నిత్యం కూడా మనల్ని కాపాడుతున్నారు మనల్ని గమనించుకుంటూ ఉన్నారు ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నారు మనల్ని నడిపిస్తున్నారు అంత ఆయనే అనే భావన ఉంటుంది శిష్యుడికి మామూలుగా ఇది ఈ భావనలో తప్పులేదు ఎందుకంటే సాక్షాత్ పరబ్రహ్మ అనే భావంతో చూస్తున్నాడు కాబట్టి గురుసా గురే సాక్షాత్ పరబ్రహ్మ అనే స్వరూపంగా చూస్తున్నాడు కాబట్టి ఆ భావంలో తప్పేమీ లేదు కానీ ఆయన భావం ఏంటంటే నేను నిన్ను గమనిస్తున్నానంటే నీలో ఉన్నటువంటి నేను ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా నేను సుమా అని అది మనం చూస్తుందని మనం తెలియాలంటే మనం ఏం చేయాలి మనం దాన్ని చూస్తూ ఉండాలి అది ఎవరో ఒక అబ్బాయి అమ్మాయి ఎదురు సంభాషించుకుంటున్నారు ఇంతా అమ్మాయి అంది అబ్బాయితో నువ్వు ఎప్పుడు నన్నే చూస్తున్నావు ఏంటి అంది నీ అది జరిగిన సంఘటన చెప్తున్నాను నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో అమ్మాయి నేను ఎప్పుడు నన్నే చూస్తున్నావు ఏంటి అంది అమ్మాయి ఈ అబ్బాయి అన్నయ్య అడిగాడు నేను నేను చూస్తున్నాడుగా నీకు అడతేల్సింది అని అడిగాడు నా అమ్మాయి కూడా ఈ అబ్బాయి పక్క చూస్తే కదా ఈ అబ్బాయి అమ్మాయి పక్క చూసేది వేరే భావంతో కాదు నేను జస్ట్ మామూలుగా చెప్తున్నా అంటే ఒకళ్ళ పక్క ఒకళ్ళు చూడాలి ఏం చూ చూడడం చూస్తే తర్వాత అవతరాలు తెలిసేది వీళ్ళు వాళ్ళ పక్క చూస్తున్నట్టు అది భౌతిక ప్రపంచంలో ఎంత కరెక్టో ఈ లాజిక్ మనం ఆయన పక్క చూస్తుంటే ఆయన మన పక్క చూస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది మనం మన పక్కే చూసుకుంటున్నాం అనుకోండి మన వ్యవహారాలు మనం చూసుకుంటున్నాం అనుకోండి మన బాధలు మన సుఖాలు మన సుఖ మన ఆనందాలు మన దుఃఖాలు ఇవే మనం చూసుకుంటున్నాం అనుకోండి ఇక ఆయన మన పక్క చూస్తున్నా కూడా ఆయన మాట మనకి వినిపించదు ఆయన అంతా మాట్లాడదాం అనుకున్నా ఆయన మాట మనకి వినిపించదు పెద్ద క్రౌడ్ ఉందండి జేబులో మొబైల్ ఉంది ఓకే చుట్టూ కొన్ని వందల మంది కొన్ని వేల మంది ఉన్నారు అందరూ గట్టిగా ఆడేసుకుంటున్నారు అన్ని మొబైల్స్ మొగుతున్నాయి ఎందుకు మన మొబైల్ మోతా మొబైల్ కూడా మొగుతూ ఉంటుంది కానీ మనకి వినిపించదు అది అన్ని మొబైల్స్ శబ్దాలు వినిపిస్తున్నాయి అందరూ పెద్దగా ఆడేసుకుంటున్నారు మన జేబులో మొబైల్లో మనకి వినిపించదు అందుకే వైబ్రేటర్ పెట్టుకుంటారు ఎందుకు జేబులో మొబైల్ శబ్దం వినిపించకపోయినా వైబ్రేటర్ అని కొడుతుంటుంది కదా ఆ కొడుతుంటే అది ఆ శరీరానికి ఆ వైబ్రేషన్ తగిలినప్పుడు కనీసం అప్పుడన్నా మనకి ఎవరో ఫోన్ చేస్తారేమో అని తెలుస్తుందని చెప్పి ఆ వైబ్రేటర్ పెట్టుకుంటాం చూసారా అట్లీస్ట్ ఆ వైబ్రేటర్ తాలూకు ఆ వైబ్రేషన్స్ కన్నా మనకు తెలుస్తుంది ఎవరో ఇంట్లోంచి ఫోన్ చేస్తున్నట్టుగా అయినా మనం ఫోన్ తీసి మాట్లాడిన అవతల వాళ్ళకి వినిపించదు ఎందుకంటే మనకి వినిపించదు వాళ్ళకి వినిపించదు వినిపించాలంటే అర్థం ఏంటి ఎక్కడికి వెళ్ళాలి అనిపించాలంటే క్రౌడ్ అంతా తప్పించుకుని గుంపును అంతా తప్పించుకుని ఈ గుంపుదారులు శబ్దం వినిపించకుండా చాలా దూరంగా వెళ్ళిపోయి ఆ దూరంగా ఎవరు లేని చోట అప్పుడు మనము మొబైల్ ఆన్ చేసి మాట్లాడితే వినిపిస్తుంది ఆయన మాట మనకు వినిపించాలన్నా కూడా అంతే చేయాలి ఆయన మాట మనకు వినిపించాలన్నట్లయితే ఈ రణగొండవాళ్ళు ఉంటాయే మన పంచేంద్రియాలతో వచ్చినట్టు పంచేంద్రియాలు ఇంద్రియార్థాలతో పుట్టి శబ్దాలు ఉంటాయే ఆ వాతావరణం అంతా ఉంటుంది ఆ గోల మధ్య ఆ లోపల ఆయన అంత అరిచి పిల్లడు కదా ఆయన సుకుమారంగా హాయిగా పిలుస్తాడు అనాహ శబ్దం కదా అది అందువల్ల ఆయన ఆయన పిలుస్తున్నా మనకి వినిపించదు మన ఎటో వింటూ ఉంటాం మన దృష్టి ఎటో ఉంటుంది మెటెన్షన్ పక్క ఉంటుంది ఆయన ఆయన మాట మనకి వినిపించదు అందుకే కళ్ళు మూసిన అంతర్ముఖంగా ధ్యానం చేయమంటే అంతర్ముఖంగా వెళ్ళమంటారు ఆయన లాంగ్వేజ్ మనకు అర్థం కావాలంటే వాచక ప్రణవ అంటే ఆయన లాంగ్వేజ్ మనకు అర్థం కావాలంటే ఓంకారంతో ఆయన లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి నువ్వు ఆయన పిల్లలన్న ఓంకారంతో పిలుస్తావు ఆయన నిన్న పిలవాలను కూడా ఓంకారంతోనే పిలుస్తాడు సుమా అంటే ఓ మన అరుస్తాడని కాదు లోపల నుంచి ఆయన తాలూకు మాట అనేటటువంటిది అట్లా ఓ ప్రణవంగా ఓ నాదంగా మనకి వినిపిస్తుంది సుమా అని చెప్తారు అందుకే సాధనలో సాధనలో చాలాసేపు మన ఓంకారాన్ని బయటికి ఉచ్చరి ఉచ్చరించి కొంతసేపు చాలాసేపు మనం ఆ ఓంకారాన్ని బయటికి ఉచ్చరించిన తర్వాత క్రమక్రమగా క్రమక్రమగా సౌండ్ని అంతా తగ్గించుకుంటూ వెళ్ళి తర్వాత మనస్సుతో ఓంకారాన్ని కూడా చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకప్పుడు ఓంకారం అనేటటువంటిది మనకు సంబంధం లేకుండానే ఆ ఓంకార నాదం అనేటటువంటిది లోపల వినిపిస్తున్న వినిపిస్తున్నామని మనకు పెద్దవాళ్ళు చెప్తారు యోగంలో ఆ పార్జిస్తున్న వాళ్ళు చెప్తారు బయటికి నూ అనే ఓంకారం కాకుండా లోపల ఉండే ఓంకార నాదం చాలా బాగుంటుంది అది అది ఎప్పుడప్పుడు నీకు వినిపిస్తుంది సుమా అని చెప్తారు అది ఇక్కడ నీలోంచి నీ నీ పక్కన చూస్తా ఐఎమ్ లుకింగ్ ఇన్ ఐఎమ్ లుకింగ్ టు యూ అంటే రావణ మహర్షి శిష్యుల పక్క చూడడం అనేది అది నిజమైనప్పుడు కూడా లోపల ఉన్నటువంటి వాడు మన పక్క చూసారు సుమానర్థం చేసుకోవాలి ది సేమ్ థింగ్ ఈ కాల్ రమణ మహర్షి సౌత్ ఇండియా లార్డ్ కృష్ణా సెట్ టేక్ రెఫ్యూజ్ ఇన్ మీ ది ఐఆమ్ మేక్ ఎ టోటల్ సరెండర్ టు మీ టేక్ రెఫ్యూజ్ ఇన్ మీ ది ఐఆమ్ అఫ్ ఆల్ మీకే టోటల్ సరెండర్ టు మీ నాకు నువ్వు సమర్పణ చెందు నేను అంటే ఇక్కడ ఏంటి ఐ ఆమ్ ఇన్ ఆల్ అందరిలో ఉన్నటువంటి నేను సమర్పణ చెందు అండ్ మీకే టోటల్ సరెండర్ టు మీ నాకు సమర్పణ చెందు సర్వధర్మాన్ని పరిచర్జ మా ఏకం శరణం ప్రజా అది అన్ని ధర్మాలు వదిలిపెట్టి నాకు నా మామేకం నా ఒక్కడికి శరణ వచ్చినట్లయితే అన్ని పాపాల నుంచి కాపాడతానని చెప్తాడు చూస్తారా మా ఏకం అంటే నేను అనే ఇది కూడా నేను అందరిలో ఉన్నటువంటి నేను అని అదే భావన ఇక్కడ అదే శ్రీకృష్ణుడు చెప్పిన అదే రావణ మహర్షి చెప్పిన అదే జీసస్ చెప్పినా అదే అక్కడ బర్నింగ్ బుష్ అనేటటువంటి ట్రాన్స్లేషన్లో అది కరెక్ట్ కాదని చెప్పినప్పటికీ ఆ వెలుగు చెప్పినా కూడా ఎవరు ఎప్పుడు ఏది చెప్పినా కూడా నేను అంటే ఆ చెప్పినటువంటి ఆయన తాలూకు పర్సనాలిటీ ఆయన తాలూకు పేరు కాకుండా అందరిలో ఉండే నేను గురించి ఆయన చెప్పారు సుమా అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ గారి తాలూకు టీచింగ్స్లో టీచింగ్ మొత్తానికి కేంద్రం రెండే ఉంటాయండి ఒకటేమో అయాం రెండు అంతర్యామి అది ఒకటి టీచింగ్స్ అయాం అనేటటువంటిది నేను అనేటటువంటిది మాక్షర్ తాలూకు టీచింగ్స్ కేంద్రంగా ఉంటుంది దాన్ని బాగా ఆయన చెప్పారనమాట ఎవ్వరు ఎవ్వరు ఏం చెప్పినా నేను అని చెప్పినప్పుడు వాళ్ళ గురించి కాదు సుమా నేను అంటే అందరిలో ఉన్నటువంటి నేను 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 అదే మనలో కూడా ఉంది ఆ నేనుతోనే మనకి ఆ నేనుతోనే మనం మాట్లాడుకోవాలి ఆ నేనేమంతా మాట్లాడుతుంది సుమా అని నేను అనే అయాం అనేది ఆయన ఎక్కువ బాగా ఎక్కువ ఆయన చెప్తూ ఉంటారు తర్వాత మాస్టర్ అంతర్యామి గురించి చెప్తారు ఆయన ఎంత దేవ ఎన్ని ఎంతమంది దేవతల గురించి చెప్పినా ఎన్ని అవతారమతుల గురించి చెప్పినా ఎంతమంది మహాత్ముల గురించి చెప్పినా ఎంతమంది పరమ గురువుల గురించి చెప్పినా ఎంత మంత్రశాస్త్రం ఏది ఏది చెప్పినా కూడా మాస్టర్ గారు ప్రత్యేకంగా ఒక సాధన అనేది ప్రత్యేకంగా ఒక ఉపాసనా మార్గం అని ఎక్కడా మాస్టర్ గారు ఎక్కడక్కడ ప్రపోజ్ చేయరు ఎప్పుడైనా ఆయన ప్రపోజ్ చేస్తే అంతర్యామి సాధన అదే భాగవతం వల్ల మొట్టమొదటి నారాయణోపాసన విష్ణు ఉపాసన వాసుదేవపాసణ చెప్తారు చూసారా నారాయణోపాసణ విష్ణుపాసన వాసుదేవ పాసణ చెప్పినప్పుడు అక్కడ కూడా ఫైనల్గా పట్టుకొచ్చి ఎందరిలోనూ ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడే నేను వాడే అంతర్యాంశమా అని చెప్పి అక్కడ ఆయన కల్పులేట్ చేస్తారు వర్షర్ తా టీచింగ్కి అది హార్ట్ దాని టీచింగ్స్కి అది సో ఎవ్రీ టైమ్ హీ కమ్స్ డౌన్ టు ఎర్త్ ఇన్ విచ్ అవర్ బాడీ హీ లైక్స్ హీ యూజెస్ ది సేమ్ టర్మ్ ఎవ్రీ టైమ్ హీ కమ్స్ డౌన్ టు యత్ విచ్ అవర్ బాడీ హీ లైక్స్ యూజ్డ్ ది సేమ్ టర్మ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ది సేమ్ టర్మ్ ఈ యూజ్డ్ దట్ ఈజ్ వై దట్ ఈస్ వై ది టర్మ్ ఈజ్ కాల్డ్ ది క్యాచ్ వర్డ్ దట్ ఈస్ సింబాలిక్ వర్డ్ యూజ్డ్ బై మ్యాన్ టు కాల్ గాడ్ అండ్ గాడ్ టు కాల్ మ్యాన్ ఇన్ సాంస్క్రిట్ హీస్ కాల్డ్ సో మీనింగ్ హీ ఇది ఏ భాషలో అయినా ఏ సాంప్రదాయంలో అయినా ఏదైనా సరే ఇదే భాష ఉపయోగించారు సుమా అని చెప్పి మాస్టర్ గారు చెప్తున్నారు వచ్చేవారు మళ్ళీ మనం చెప్పుకుందాం स्वस्थ प्रजाभ्य पिपालयताम न्यायन मगेन मही महिषा गोब्राह्मणेभ्य सुमस्तु निचम लोका समस्ता सुखिनो भवन्तु ओम शांति शांति शांति